Guru, Anna. you have been made as a host. Anna. Ekwa konjam andarni mute la pettesu. Ah, okay. Ma. Live lo undi, so I am just exiting. Okay. Okay. Andarni mute la pettestunna Anna. Ameer mute la pettesandi, nen exit avutunnanu. Ad live lo undi, tondara join ga chestu. Okay, okay. అన్న ప్రకాష్ అన్న మీరు అన్మ్యూట్ చేసుకోండి అన్న ప్రకాష్ అన్న రెండు రెండు నిమిషాలు వస్తున్నా టూ మినిట్స్ నాకు వచ్చా లేట్ అయింది ట్రాఫిక్ జామ్ లో అలాగే అలాగే అన్న ఓకే నేను ఆల్రెడీ అంటే హాబిట్ చేరొస్తాను అన్న టూ మినిట్స్ లాప్స్ వచ్చేస్తా అలాగే అన్న మేడం లాగిన్ అవుతారా మేడం లాగిన్ అవుతారా అరుణ మేడం ఉన్నారు కదా వారు లాగిన్ అవుతారా అవుతా అరుణ మేడం మాట్లాడతారు ఓకే ఓకే అన్న
అన్న ప్రకాష్ అన్న మీరు అన్మ్యూట్ చేసుకోండి. అన్న ప్రకాష్ అన్న ప్రకాష్ అన్న మేడం గారు వచ్చారన్న. ఒక్క నిమిషం నేను ఒక్క నిమిషం నేను స్టార్ట్ చెప్తాను. ఓకే అన్న. హలో హలో అన్న ప్రకాశం చెప్పన్న స్టార్ట్ చేద్దామా? చేద్దాం అన్న. అందరినీ మ్యూట్ లో పెట్టాను, మిమ్మల్ని ఒక్కళ్ళు అన్మ్యూట్ చేశాను. ఓకే ఓకే నేను చెప్తాను, మొదలు పెట్టేస్తా. మీరు మొదలు పెట్టినారు. నమస్తే అండి, పత్రికా మిత్రులందరికి ఈరోజు స్వాగతం పలుకుతూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర పార్టీ తరఫున బీజేపీ నాయకులు, సీనియర్ మంత్రి, 2 సార్లు శాసనసభలో పనిచేసినటువంటి వ్యక్తి శ్రీమతి డికే అరుణ గారు ఈరోజు పత్రికా విలేకరులను ఉద్దేశించి మాట్లాడతారు. శ్రీ డికే అరుణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. ప్రకాష్ రెడ్డి గారికి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశాన్ని మనం అందరూ కూడా జూమ్ లో నిర్వహించుకుంటున్నామంటే కరోనా ఎంత తీవ్రంగా ఉందో మనం అందరం కూడా ఈరోజు అర్థం చేసుకోగలుగుతున్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఒక రాక్షసుని పాలనలో ఈ రాష్ట్రం నడుస్తూ ధనార్జనే ధనమే, ధనాన్ని ఆర్జించడమే లక్ష్యంగా దోపిడీ పర్వాన్ని వివిధ రూపాల్లో ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తూ ఉంది. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు గుళ్ళు గోపురాలను కూడా మింగేసేటటువంటి పన్నాగంలో ఉన్నాడు. ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి ఎప్పుడు తను చేసేటటువంటి అవినీతి నుంచి దృష్టి మరల్చడానికి రకరకాల గజకర్ణ గోకర్ణ విద్యలు చేస్తూనే ఉంటాడు. ఆయన జీవితం అంతా ఈ విద్యలతోనే నడిచిపోతూ ఉంది. ఇప్పుడు ప్రజలంతా కూడా కరోనా భయంతోన ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఈరోజు ఏమవుతుందో ఎట్లనో ఏందో పరిస్థితి అనేటువంటి భయంతో ఆరోగ్యానికి మా ఆరోగ్యం బాగుంటే చాలు,
మా ఆరోగ్యానికి ఈరోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి జ్వరమో దగ్గో జలుబో రాకుండా ఉంటే చాలని ఈ రోజు గడిస్తే చాలని రోజు రోజు మరి ఈరోజు కరోనా కోవిడ్ 19 భయంతో ప్రజలంతా కూడా దేవుడా ఈ రోజు గడిస్తే చాలు అనుకుంటూ మరి ప్రభుత్వం సహాయం చేస్తుందని ప్రగతి భవన్ వైపు ప్రజలంతా కూడా ప్రగతి భవన్ ఏ రకమైనటువంటి విధంగా మమ్మల్ని కాపాడుతుందా అని ప్రగతి భవన్ చూస్తుంటే ప్రగతి భవన్ లో ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి సెక్రటరేట్ ఇచ్చి పెట్టిండు ప్రగతి భవన్ లో చేరిండు మరి ప్రగతి భవన్ నుంచి మరి ఫామ్ హౌస్ లో పోయి కూర్చున్నాడు ఆయన 13 రోజులు ఇక్కడ కరోనా ప్రజలు వణికించి ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతుంటే ఆయననేమో పాపం పోయి ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు ఫామ్ హౌస్ లో కూర్చొని ఏం ఘనకార్యం చేస్తున్నాడంటే ఒక పక్క ప్రగతి భవన్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కరోనా సోకింది మరి తనని కూడా తన నుంచి మరి సోషల్ డిస్టెన్స్ పెట్టాలి క్వారంటైన్ లో బోరని 13 రోజులు ఫామ్ హౌస్ లో పోయినటువంటి ముఖ్యమంత్రి మరి ఫామ్ హౌస్ లో కూర్చొని కూడా ఏ విధంగా జేబులు నింపుకోవాలా ఏ విధంగా ఏదో ఒక కార్యక్రమాన్ని ఈ యొక్క కరోనా నుంచి దృష్టి మరల్చాలంటటువంటి ఒక ఆలోచనతోన ఇటువంటి పరిస్థితుల్లో కూడా మరి కేసీఆర్ కనీసం తెలంగాణ ప్రజల పైన ఏమాత్రం కరుణ జాలి లేదు దయ లేదు మరి కనీసం ప్రజల పైన చూసినటువంటి అరే ఇంత భయభ్రాంతులలో ప్రజలు వాళ్ళని ఏ విధంగా మనం కాపాడుకుందాం అనేటటువంటి ఒక మంచి హృదయంతో కూడా ప్రజలు రాసినటువంటి సమయంలో మరి మానవత విలువలతో ఉన్నటువంటి రాజకీయాలు చేసిన సమయంలో కూడా మరి సెక్రటరియేట్ ఊలగొడుతూ ఆ సెక్రటరియేట్ లో మరి ఆ కరోనా సమయంలో దృష్టి మరల్చడానికి సెక్రటరియేట్ ను ఒక పక్క కూలగొట్టి కరోనా నుంచి ప్రజలను దృష్టి పక్కకు మరల్చడానికి ఒక పక్క అదే విధంగా కేసీఆర్ చేసినటువంటి టక్కుటమర గోకర్ణ విద్యలు అని చెప్పిన ఇందాక ఆ విద్యలన్నీ ఈరోజు ప్రదర్శిస్తూ ఇప్పుడు కరోనా కట్టడి చేయకుండా టీఆర్ఎస్ వైఫల్యాలన్నిటి కూడా కప్పిపుచ్చుకోవడానికి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలిసి మిత్రుడు ఎందుకంటే ఇంటర్నల్ గా మనకు తెలుసు దాంట్లో చాలా మంది ఆయనతో కలిసిపోయినటువంటి విషయం ఈరోజు వాళ్ళతో కలిసి ఒక కొత్త రకమైనటువంటి నాటకానికి తెరలేపిండు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సెక్రటరేట్ కూలగొడితే మరి విషయం అంతా కూడా సెక్రటరేట్ చుట్టూ తిరగాలి అందుకు కాంగ్రెస్ పార్టీతో కలిసి కుట్రవన్నీ మరి కేసీఆర్ ఇచ్చే తాయిలాలకు ఆశపడినటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొందరు నేతలు ఈ కుట్రలో భాగమైపోయింది ఈ విషయాన్ని మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీ చెప్తూనే ఉన్నది మా అధ్యక్షుడు సంజయ్ గారు మాట్లాడుతూనే ఉన్నారు కరోనా స్టార్టింగ్ అప్పటి నుంచి కూడా కరోనా పైన ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తే ఉన్నాడు కరోనా కట్టడిలో పోరాటం పైకి కొనసాగిస్తూ కూడా ఎప్పటికప్పుడు ప్రజలని చైతన్యవంతం చేస్తూ మరి కరోనా కట్టడికి చర్యలు తీసుకొని ప్రజల్ని కాపాడాలని ప్రభుత్వం పైన ఎప్పటికప్పుడు బీజేపీ పార్టీ ఒత్తిడి తెస్తూనే ఉన్నా మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అటు ఒత్తిడిని తట్టుకోలేనటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు కేసీఆర్ కాంగ్రెస్ లోని కొంతమంది నాయకులతో కలిసి కొత్త కుట్రకు ఈరోజు తెరలేపిండు ఎలాగైనా కరోనా విషయంలో ప్రజల దృష్టి మరల్చాలి రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యని మళ్ళా తలెత్తితే మత ఘర్షణల పేరు మీద ఈ మొత్తం కరోనాని పక్కకు దోయాలి కొత్త అంశాన్ని ముందుకు తేవాలనేటటువంటి కుట్రతో ఈరోజు కాంగ్రెస్ మిత్రులతో కాంగ్రెస్ వాళ్ళతో కలిసి మరి సమాజంలో విషాన్ని మరి విదజల్లేటటువంటి కుట్రకు తెరలేపి నల్లపోచమ్మ తల్లిని ఆ దేవాలయాన్ని కూడా ఆ కుట్రలో భాగస్వామిని చేసి నీచ సంస్కృతికి తెరలేపినటువంటి దిగజారుడు రాజకీయాలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మిత్ర దోస్తులు ఇద్దరు మాట్లాడుతున్నారు సెక్రటరేట్ లో మనకందరి ఉన్న చాలా మిత్రులు సెక్రటరేట్ లో ఉన్న మిత్రులు గతంలో 2004 కంటే ముందున మిత్రులు చాలా మంది మిత్రులు తెలిసి ఉండొచ్చు గతంలో 2004 కంటే ముందు కేవలం ఈ యొక్క నల్లపోచమ్మ గుడి మాత్రమే తల్లి గుడి మాత్రమే సెక్రటరేట్ లో ఉంది అంతకుముందు అక్కడ మసీదు లేదు మరి ఈరోజు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారు ఓటు బ్యాంక్ రాజకీయాలు వాడుతున్న రోజు ఏదైతే అక్కడ కూడా ఒక మసీదు నిర్మాణం చేసిండ్రో ఈరోజు ఆ మసీదు కూలిందని అది నిర్మాణం జరగాలని మరి కొత్త నాటకానికి ఈరోజు తెరలేపిండు కాంగ్రెస్ నాయకులు ఈరోజు ముందు ఒకసారి కాంగ్రెస్ నాయకులంతా అక్కడ పోయి 2004 కంటే ముందు
అక్కడ మజీద్ ఉన్నదా లేదా అనే విషయాన్ని వాళ్ళు స్పష్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నల్లపోచమ్మ విషయంలో మొట్టమొదటిసారిగా స్పందించింది మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు. మరి మొన్న జరిగినటువంటి ఉమ్మడి పాలమూరు, ఉమ్మడి నల్గొండ జిల్లా వర్చువల్ ర్యాలీలో మా జాతీయ కార్యదర్శి మురళీధరరావు గారు కూడా చాలా గట్టిగా ఆ విషయంలో స్పందించినటువంటి విషయం కూడా తెలంగాణ ప్రజలకు అందరికి కూడా తెలుసు. ఈరోజు దేవాలయాల నిర్మాణ విషయంలో హిందూ ధర్మాన్ని కాపాడేటటువంటి విషయాన్ని బీజేపీ పార్టీకి రాష్ట్ర బండి సంజయ్ గారు ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి నిబద్ధత కానీ, మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలుసు. కానీ కాంగ్రెస్ నాయకుల వాళ్ళ వాదనలు వాళ్ళ టిఆర్ఎస్తో అండర్స్టాండింగ్ పెట్టినటువంటి కొంతమంది నాయకులు సర్టిఫికేట్లు మా పార్టీకి కానీ సంజయ్కి కానీ అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి తెలియజేస్తా ఉన్నా. మరి కరోనా నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే చేస్తున్నటువంటి నీచ రాజకీయాలు ఏదైతే టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు చేస్తున్నాయో అది మార్చుకోవాలని చెప్పి నేను వారి సందర్భంగా మీడియా ద్వారా కోరుతా ఉన్నా. ప్రజలు కరోనాతో ఒక పక్క అల్లాడుతుంటే, ఒక పక్క భయంతో వణికిపోతుంటే, ఇప్పుడు అందరి దృష్టి మరి ఈరోజు అందరి పాట కరోనా ఏ విధంగా అరికట్టాలి, ఏ విధంగా దీన్ని ఇంకా విజృంభణ జరగకుండా ఇంకా పెద్ద ఎత్తున గ్రామాలకు కూడా ఈరోజు ప్రతి జిల్లాల గ్రామాలకు ఈరోజు పాకుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే మరి ఈరోజు వారిని ఏ విధంగా ఆదుకోవాలంటే సోయి లేకుండా ఈరోజు రాజకీయాలు చేయడానికి తెరలిపుతున్నటువంటి నాయకులకు కొంచెమైన సిగ్గు శరము ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ నాయకులు ఇంకా మరి మాట్లాడుతున్నారు, ఏమని మాట్లాడుతున్నారు, అయ్యా అవ్వకు పుట్టడం ఎంత నిజమో మత విశ్వాసం కూడా అంతే నిజమని మాట్లాడుతున్నారు. మరి ఈ అయ్యా అవ్వకు పుట్టిన వాళ్ళు మరి భైసాలో హిందువుల మీద దాడులు జరిగినప్పుడు ఎక్కడున్నారయ్యా మీరు? హిందువుల మీద దాడి జరిగినప్పుడు ఎక్కడున్నారు మీరు? ఏమైపోయింది? భూమి మీద లేరా? ఏదైనా మధ్యలో విహరిస్తున్నారా? ఎక్కడ పోయినారు రోజు మీరు? అప్పుడు హిందూ ధర్మం గుర్తుకు రాలేదా? మరి విశ్వాసం గుర్తుకు రాలేదా? మేము ప్రతి హిందువు ఇంటిని కూడా పవిత్ర దేవాలయంగానే భావిస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. భైంసాలో దాదాపు 20 ఇండ్లు విధ్వంసం జరిగినప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పోయింది? ఒక్కసారైనా దాని గురించి ఎవరైనా మాట్లాడినరా? ఎక్కడ పోయింది వాళ్ళు? మరి వరంగల్లో పూజారి హత్య జరిగినప్పుడు మరి అయ్యా అవ్వకు పుట్టినోళ్ళు అయితే ఏంటని మాట్లాడేటోళ్ళు ఎక్కడ పోయినరు? 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువుల సంగతి ఏందో చూస్తా అనేటటువంటి అబరుద్దీన్ కానీ వారు మాట్లాడే సందర్భంగా ఏ ఒక్కరైనా స్పందించి మరి మాట్లాడినరా? మరి ఆ రోజు అయ్యా అవ్వకు పుట్టినటువంటి వాళ్ళకి ధ్యాస లేదా? కొంచెమైనా సిగ్గు ఉండాలి వీళ్ళకు రాజకీయాలు చేయాలి. ఎప్పుడు రాజకీయాలు చేయాలి? ఎప్పుడు ప్రజల వెంబడి ఉండాలనేటువంటి సోయి లేనటువంటి నాయకులు ఈరోజు ఒకరికొకరు తొత్తులుగా అండర్స్టాండింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటున్నటువంటి వాళ్ళు ఈరోజు వీళ్ళ గురివిందకు నీతి చెప్పేది అయ్యా మీరు లోపల లోపల ఒకటే, ఎక్కడ బీజేపీ బలపడుతుందో అని లోపల లోపల ఇద్దరు రాసుకొని పూసుకొని తిరుక్కుంటూ బయటికి డ్రామాలు చేసుకుంటూ ఈరోజు బీజేపీ రాష్ట్రంలో బలపడుతున్నటువంటి నేపథ్యంలో లోపల రెండు పార్టీలు ఒకటై బయటికి డ్రామాలు చేస్తూ మీరా మాకు చెప్పేదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, వాటిపైన స్పందించి బాధ్యతాయుతంగా వ్యవహారం చేయాల్సినటువంటి వ్యక్తులు మరి ఈరోజు వారితో ఏకమై కుట్టలు అనేటటువంటి రాజకీయాన్ని మానుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ నీచ రాజకీయాలను మానుకోండి. ఈరోజు ఈ రాష్ట్రాల్లో ప్రజలు పడుతున్నటువంటి ఈ బాధను, ఈ కరోనా ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఏ కుటుంబంలో ఎవరికి ఏ రోజు వస్తుందో తెలియనటువంటి పరిస్థితిలో భయపడుకుంటూ ప్రజలు జీవిస్తుంటే వారికి సరైనటువంటి వసతులు కల్పించండి. నిన్న కిషన్ రెడ్డి గారు హాస్పిటల్ విజిట్ చేసిండ్రు, అక్కడ వెంటిలేటర్లు ఖాళీ ఉన్నాయి. అంటే ఈరోజు ఏంది పరిస్థితి? ప్రభుత్వ దవాఖానాల్లో ప్రజలకు చికిత్స చేయాల్సింది పోయి ప్రతి ఒక్కరు ప్రభుత్వ దవాఖానాల్లోనే చికిత్స చేసుకోండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, మరి ఎందుకు ఈరోజు ప్రభుత్వ దవాఖానాల్లో బెడ్స్ ఖాళీ ఉన్నాయని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏ విధమైనటువంటి వసతులు మీరు అందించక కరోనా బాధితులకు భరోసా కల్పించలేక ఈరోజు చేతులెత్తేసినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కేవలం మత రాజకీయాలకు తెరలేపి ఈ విషయాలన్నీ కూడా
పక్క కరోనా విషయాన్ని పక్కదారి మళ్ళించే విధంగా ఏదైతే రాజకీయం నీచ రాజకీయం చేస్తుందో ఆ నీచ రాజకీయాలు మానుకోండి. కరోనాని కరోనా వల్ల ఈరోజు ఈ రాష్ట్రం అట్టుడికి పోతా ఉంది. కేసులు పెరగకుండా వచ్చిన బాధితుల కరోనా పాజిటివ్ వచ్చినటువంటి బాధితులను కాపాడుకోవడానికి సరైన వైద్య సదుపాయాలు వైద్యాన్ని అందించడానికి ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ లో కాదు ఆసుపత్రులు విజిట్ చేయండి, ప్రభుత్వ దవాఖానాలు మీరు విజిట్ చేయండి, ఏ విధంగా ఉన్నాయి అక్కడ వసతులు చూడండి. మీరే అన్నారు కదా బీదవాడైనా గొప్పవాడైనా అందరు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స పొందాలని. మరి ఆ పరిస్థితి ఈరోజు ఉన్నదా ఒక్కసారి ఆలోచన, ఒకసారి వెళ్ళి మీరు స్వయంగా ఆసుపత్రులు విజిట్ చేసి పరిశీలించండి చెప్పి నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా. ఈరోజు సెక్రటరియట్ లో ఉన్నటువంటి ఆ మందిరం పార్టీ ఏదైతే రాజకీయం చేస్తున్నారో బీజేపీ పార్టీకి ఏ సమయంలో ఏది చేయాలో మాకు బాగా తెలుసు, ఎప్పుడు ఏం చేయాలో మాకు బాగా తెలుసు. ఎవరిని మాకు నేర్పించాల్సినటువంటి అవసరం లేదు. పోచమ్మ మందిరాన్ని వైభవపేతంగా ఎట్లా నిర్మించాలో మాకు తెలుసు. కాబట్టి బీజేపీ ఆ మందిర నిర్మాణాన్ని మేము అడుగులేక ముందే మా అడుగులు ముందుకు పడక ముందే ప్రభుత్వం ఎంబడే ప్రభుత్వం తక్షణమే అమ్మవారి ఆలయాన్ని నిర్మించి కరోనా బాధితులకు సకల సౌకర్యాలు ప్రతి ఆసుపత్రిలో కల్పించి కరోనా వైద్య ఖర్చులు తెలంగాణ రాష్ట్రమే మొత్తంగా భరించి ఆయుష్మాన్ భారత్ లో ఈరోజు కరోనాని చేర్పించి ప్రజలందరినీ కూడా ఈరోజు ఆరోగ్యశ్రీలో అన్నింటిలో కూడా ఆయుష్మాన్ భారత్ లో చేర్పించి ఉచితంగా కరోనా బాధితులకు ఈరోజు వైద్యం అందించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. చిల్లర రాజకీయాలు మానుకోండి, బీజేపీ పార్టీ పైన చిల్లర వ్యాఖ్యానాలు మానుకోండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి రాష్ట్రానికి అండగా నిలిచి ఈ కరోనా సమయంలో అన్ని రకాలుగా ఆదుకుంటున్నటువంటి నేపథ్యంలో మీరు చిల్లర రాజకీయాలు మాని ప్రజలకు ఏ విధంగా అండగా నిలవాలో ఏ విధంగా భరోసా కల్పించాలో మేమున్నాం, ఎవరు ధైర్యంగా ఉండండి భయపడుతున్నటువంటి విశ్వాసాన్ని ఈరోజు ప్రభుత్వం కల్పించాల్సింది. పోయి చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇంబడే కరోనా బాధితులను అందరినీ కూడా ఉచితంగా చికిత్స చేపించే విధంగా ప్రభుత్వ హాస్పిటల్సే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ చికిత్స చేసుకున్నా కూడా మరి బీదవారికి అందరికి కూడా ఈ చికిత్స ఉచితంగా లభించే విధంగా ప్రభుత్వం వెంబడే మరి దానికి ఆరోగ్యశ్రీలు చేర్చండి, ఆయుష్మాన్ భారత్ ని ఇక్కడ అమలు చేయండి అని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అన్న ప్రకాశ్ అన్న మీరు అన్మ్యూట్ చేసుకోండి. మిత్రులు ఎవరైనా విలేకరులు ఎవరైనా మాట్లాడాలి ప్రశ్నలు అడగాలనుకుంటే మేడం గారిని ప్రశ్న అడగొచ్చండి. నో క్వశ్చన్స్ క్వశ్చన్స్ ఏం లేనట్టున్నాయి. సరే మేడం, లేకుంటే ఒక నిమిషం వెయిట్ చేద్దాం, ఉంటే సరే లేకపోతే. మిత్రులందరికీ కూడా ఈ కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వానికి నిర్లక్ష్యానికి మీరు అందరూ కూడా పూర్తిగా ఆ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టే విధంగా సహకరించాలని చెప్పి మనందరూ నేను కోరుతున్నా. మిత్రులందరూ వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి మీరు. మిత్రులందరూ మన మిత్రులు చాలా ఎక్కువ దాని బారిన పడినటువంటి చాలా మంది మిత్రులు కూడా ఉన్నారు. వీరిని వారిని అనకుండా కరోనా ఎవరిని వదిలిపెడతలేదు. చిన్న పెద్ద ఏ తేడా లేకుండా మన అందరినీ కూడా ఈరోజు కరోనా మరి మనందరినీ కూడా వదిలిపెట్టినటువంటి సందర్భంలో అందరం కూడా ఈరోజు మనల్ని కాపాడుకోవాలి, మన మిత్రులను కాపాడుకోవాలి, అందరినీ ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకునే విధంగా రాష్ట్ర ప్రజలను కాపాడుకునే విధంగా ఈ దేశాన్ని కాపాడుకునే విధంగా అందరం కూడా ఈ అంశంలో సహకరించాలి, మిత్రులంతా కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. అన్న మహేష్ రెడ్డి గారు ఉన్నారండి, వారికి ఇద్దాం అన్న. ఇవ్వండి మహేష్ రెడ్డి గారు అడుగుతారు. మహేష్ అన్న అడగండి అన్న. మహేష్ రెడ్డి గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. హలో మహేష్ అన్న.
మేడం కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్య ప్రెస్ మీరు అంటున్నారు గురుగారు మహేష్ పొన్ను అన్మ్యూట్ కావాలా మాట్లాడుతారా వినిపిస్తుంది మహేష్ రెడ్డి అన్న మాట్లాడుతున్నారు మాస్క్ లో ఉన్నారు కదా వారే అవునవును మేడం కాంగ్రెస్ కుమ్మక్కయ్య అంటున్నారు కాంగ్రెస్ కూడా ఆందోళన చేస్తుంది కదా మీరు ఏ విధంగా ఆ విధంగా ఆరోపణలు చేస్తారు ఇదంతా అండర్స్టాండింగ్ ఆందోళన వాళ్ళిద్దరికి దాంట్లో చాలా మంది కుమ్ముక్కై ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు టిఆర్ఎస్ పార్టీతో అండర్స్టాండింగ్ తోనే నడుస్తాయి వాళ్ళ ఎజిస్టేషన్స్ ఏది ఉన్నా కూడా వాళ్ళ అండర్స్టాండింగ్ తోనే ఏ కార్యక్రమం అయినా ముందుకు పోతారు వాళ్ళకి ఈరోజు భయం పుట్టుకున్నది రాష్ట్రంలో బీజేపీ నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వమే వచ్చేటటువంటి ఒక భయంతో రెండు పార్టీలు లోపల అండర్స్టాండింగ్ తో నడుస్తున్నాయి ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయలేదన్నా ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదన్నా ఇంకెవరు లేరు అందరికి విలేకరుల మిత్రులందరికి కూడా మరొకసారి అరుణ గారి తరఫున బీజేపీ తెలంగాణ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంతటితో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముగుస్తుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ